लेट्स स्टार्ट पंच पटाका. ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక ఇస్ అమ్మాయిలు ఎలాంటి విషయాలు చెప్తే అబ్బాయిలు షాక్ అవుతారు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు నువ్వే తండ్రి అన్నప్పుడు ఎన్నో నెల ఆ కడుపు చూస్తే పదో నెల కూడా దాటిపోయినట్టుంది. మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే అమ్మాయిలు అని చెప్పాలి, లేకపోతే నా పుట్టబోయే బిడ్డ నా కడుపులో. నాకు భయం అవుతుంది అట్లాంటి. నెక్స్ట్ శ్రీముఖి, నేను ఎప్పటికీ మేకప్ వేసుకొని అంటే షాక్ అయితా. అన్న నా పేరు పరదేశి. పరదేశి పరదేశి జానా నహీ. ఏరే నువ్వు బాగా పడతావు అది. 1 2 3 గో. మొజే చోడుకే మొజే చోడుకే. ఇన్నాళ్ళు పేరు డిఫరెంట్ గా ఉందని చాలా ఆనందపడ్డాను. ఫస్ట్ టైం బాధపడుతున్నాను. లేచిపోదామా అని అడిగినప్పుడు నాన్నగారు పర్మిషన్ కావాలండి అని అడుగుద్ది కదా అమ్మాయి, అప్పుడు షాక్ అవుతాడు అబ్బాయి. ఏ రవి, లేచిపోదామా? పో, ఎవడొద్దన్నాడు? పోదామా? లేదు, నేను కొంచెం బిజీ ఉన్నా. మీ అయ్యని అడుగు. పీకి నవ్వుతి. తరుణ్, ఓకే, నువ్వే కావాలి. ఇలా అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, నింగి చిరుకయింది, చినికే చిరుపడ పాట అయింది, చిరుపడ పాట పాడింది, ఇలా చిలకలు వాలి చెట్టయింది. తరుణ్ చెప్పు. శ్రీముఖి వచ్చి సడన్ గా ఐ లవ్ యు చెప్పినప్పుడు షాక్ అవుతా? అబ్బాయి అబ్బాయి ఐ లవ్ చెప్పుకుంటే షాక్ అవరా? గర్ల్ ఫ్రెండ్ నీతోనే రా నా ఫస్ట్ కిస్ అంటే షాక్ అవుతుంది. అమ్మాయి అబ్బాయికి కాల్ చేసి మందు దగ్గర ఇద్దరం కలిసి రావుదాం అంటే షాక్ అవుతాడు. అమ్మాయిలు షాపింగ్ మొత్తం చేసి బిల్లు నేను కడతా అంటే షాక్ అవుతుంది. నువ్వు ఒక అండర్ వేర్ కొను, అందుకే బిల్లు కడతా. నువ్వు అదే పెద్ద పెద్ద బట్టలు, ఇండో వెస్టర్న్ అట్లాంటి కొను, పర్స్ మర్చిపోయామా అన్న అడిగితే ఇచ్చాడు. ఆయన అండర్ వేర్ కొనుకున్నా ఎక్కువ బిల్ అవుతుంది. ఫుల్ చూస్తాను అమ్మాయి దగ్గర ప్రపోజ్ చేస్తాను పోతే చెప్పానే అని అన్నప్పుడు చెప్పాను అనప్పుడు. శ్రీముఖి అక్క ఏజ్ 18 అంటే అందరు షాక్ అవుతారు. ఎవరన్నారు నా ఏజ్ 18 అని? నేను జస్ట్ 16. ఇప్పుడు శ్రీముఖి వచ్చి స్టేజ్ మీద నాతో డాన్స్ చేస్తావు అన్నప్పుడు నేను ఎందుకు రా అందరు నా ముందే మైండ్ బుర్రం తిరుగుతుంది. ఈ టైలర్ షూటింగ్ పెడతారు, డాన్స్ ఏమంటే ఎత్తే ఎత్తది. అదే మందు బాబులమ్మే ఆ పాట చేద్దాం. నువ్వురా, అరే గుడికి రావట్లేదురా, నువ్వు పటాసుకు వస్తావు, చెప్పులు వేసుకో. మందు బాగులం మందు కొడితే మాకు మేమే మహారాజులు. అరే కళ్ళు దాని గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, అందరం దాటిగే దాక లోకాలే పాలిస్తాం. మాకు మోసంటే ఎందుకంత తులకమా, తాగి వాగేది పచ్చిని గంగనకనా. ఏ మందులతో ముందు ఎవరన్నా, ఈ మందు లేని సర్కారే వందన్నా. ఇప్పుడు ఒక డైలాగ్ చెప్పాలి, మీసం తిప్పడం కాదు. ఇప్పుడు నువ్వు ఇంట్లో లేచిన వెంటనే మమ్మీకి దోశ కావాలంటే ఎట్లా చెప్తావు, ఎట్లా అడుగుతావు? మమ్మీ దోశ. వా, వాట్ ఎ డైలాగ్. నీలో హీరోయిజం బయటికి తీస్తా. ఇప్పుడు నువ్వు రాత్రంతా విలన్స్ తో గొడవ పడి వచ్చావు, అదే ఫ్రస్ట్రేషన్ మమ్మీ దగ్గర చూపెడుతున్నావు, రౌద్రంతో మమ్మీ దోశ అని ఎలా అంటావు? రెడీ, యాక్షన్. మమ్మీ నాకు దోశ వేస్తావా లేదా? అదేదో డాడీ నాకు పైకాన్ వస్తుంది అని చెప్పినా. ఇదే ఎమోషన్ రాజు అయితే ఎలా పండిస్తాడు చూడు. రే సేమ్ సిచ్యువేషన్. అమ్మా దోశ. వాడికి కొత్త 100 రూపాయల నోట్లు దొరకట్లేదు ఆ ఫ్రస్ట్రేషన్ తో. దోశ చెప్పినారా? ఆన్సర్ అయితే ఒక బీటెక్ అమ్మాయి వచ్చి నాకు బాయ్ ఫ్రెండ్ లేడు, నువ్వే నా బాయ్ ఫ్రెండ్ రా అన్నప్పుడు అబ్బో మళ్ళీ చెప్పినవుతి అని అంటా. దాని తర్వాత అవునా? నెక్స్ట్ అమ్మాయిలు మేకప్ వేసుకోవడం అలవాటు లేదు అన్నప్పుడు.
నాకు అసలు మేకప్ వేసుకుని వెళ్ళట్లేదు తెలుసా, ఓకే ఉట్టి నాలుగైదు క్రీములు నాలుగైదు సార్లు పూస్తా అంతే. నెక్స్ట్ క్వశ్చన్, ఇలాంటి సందర్భాల్లో ఎర్రిపప్పరా నువ్వు అని అనిపిస్తుంది పక్కోడిని? పాల కోసం దున్నపోతు దగ్గరకు పోయినప్పుడు ఎర్రిపప్ప అనిపిస్తుంది. నీ దగ్గరికి ఎందుకు వస్తారా పాల కోసం అంటే? దున్నపోతా సారీ నువ్వు అనుకున్నా నేను. నెక్స్ట్, జియో సిమ్ తో మిస్ కాల్ ఇచ్చడానికి కూడా కొండెర్రిపప్ప అంటారు. నువ్వు తీసుకున్నాడు ఇంకెంత ఎర్రిపప్పవి? పెళ్లి కొడుకు జీలకర్ర బెల్లం ఇస్తే తినాలని అడిగినప్పుడు కొంచెం చట్నీ చేసుకుని తింటాంగా. నెక్స్ట్, ఫింగర్ బాల్ ఇచ్చినప్పుడు లెమన్ జ్యూస్ అనుకుని తాగినప్పుడు అందులో ఉప్పు కారం కూడా తీసుకురండి తాగి పెడతావు అన్న. నెక్స్ట్, ఫుల్ వాల్ అయి డాడీ మొగడ తొడగొట్టినప్పుడు వాడి ఎర్రిపప్ప అనుకుంటాం. ఆ తొడిచ్చింది నేను రా అంటాడు డాడీ. నెక్స్ట్, పక్కనోడు వాళ్ళ పిల్ల మార్కెట్ కెళ్ళి మాడకులు తెర అంటే అటు వెళ్ళి విడాకులు తెచ్చినప్పుడు అని చూసి ఎర్రిపప్ప అంట. ఇప్పుడు తెలుగులో చెప్పు. పక్కనోడు పిల్లం వెళ్ళి మార్కెట్ కెళ్ళి ఆకులు తేరా అంటాడు, వెళ్ళి కోటికి వెళ్ళి విడాకులు తెచ్చినప్పుడు. పక్కడ పిల్ల నువ్వు ఎందుకు పని చెప్తున్నావు? పక్కనోడు నీకు ఏమైతాడు, ఎందుకు ఇద్దరు సేమ్ షర్ట్ వేసుకున్నారు బొమ్మది అన్న ఒక పాట పాడతానా అక్క? ఏమో అంటుందిరా మేడం నేను ఫస్ట్ సార్ పాడు. బామ్మర్ది దావకొస్తే అక్క నువ్వు ఊహించుకుంటా పాడతానా? పాడినా. నీ బొచ్చు నా బొచ్చు గుడిసే గప్పొచ్చు, గుడిసే గప్పొచ్చు, గుడిసే గప్పొచ్చు. నీ పళ్ళు నా పళ్ళు పాసి పళ్ళు, పాసి పళ్ళు, పాసి పళ్ళు. నీ షోలు నా షోలు దొంగ షోలు, దొంగ షోలు, దొంగ షోలు. నీ గుండు నా గుండు నిమ్మకాయ విండు, నిమ్మకాయ విండు, నిమ్మకాయ విండు. నీ ముక్కు నా ముక్కు ముక్కుల పక్కు. నువ్వెప్పుడు చూసినావురా ఇంటర్వెల్ అన్న? ఇప్పుడు ఇప్పుడు ఇంటర్వెల్ చెప్పు. సుధాకర్ అన్న మీనా సుధాకర్ అన్న వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అంటారు, అమ్మ అమ్మ చపాతీలు చేయనా అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మ సుధాకర్ వాళ్ళ అమ్మ అయినా చేయబిడ చపాతీలు అమ్మ దేని మీద చేయాలమ్మా? పీట మీద చేయరా? బేగం పెట్ మీనా లేకపోతే అమీర్ పెట్ మీనా? షామీర్ పెట్ మీద చేయరా? అయ్యా మరి ఇప్పుడు బస్కి లేవమ్మా? ఏం కదరా నడుచుకుంటూ పో. ఎర్రిపప్ప అన్న సుధాకర్ అన్న అది చెప్పాలన్నారా మాకు తెలియదారా?